ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 క్రిమినల్ చట్టాలను తీసుకొని వచ్చింది. గతంలో ఉన్నటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో పేర్లు మార్చి కొత్త చట్టాలను తీసుకొని వచ్చారు. వాస్తవం చెప్పాలంటే చాలా సెక్షన్స్లలో వర్డ్ టు వర్డ్, సెంటెన్స్ టు సెంటెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్తో సహా అంటే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ పాత చట్టాలను ఇక్కడ టైప్ చేసి ఇక్కడ కొత్తగా చేసి పేరు మాత్రం మార్చడం జరిగిందన్నట్టు. కాబట్టి అదేదో వలసవాద చట్టాలను మేము మార్చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట కరెక్ట్ కాదు. అయితే గతంలో వలస చట్టాల్లో కొన్ని నేరాలు, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో ఉండేటటువంటి స్వతంత్ర ఉద్యమాన్ని అణచివేయడం కోసం రాజద్రోహం నేరం కింద ఒక చట్టం చేసి అనేక మందిని 6 జైళ్ళకు పంపడం జరిగింది. బాల్ గంగాధర్ తిలక్తో సహా చాలామంది జైలుకి వెళ్ళారు. బాల్ గంగాధర్ తిలక్ దాదాపు 6 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉండడం అనేది, బర్మాలోని జైల్లో ఉండడం అనేది జరిగింది అన్నట్టు. అంటే కనీసం ఇంటి వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని వెళ్ళి కలుసుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు జైళ్ళలో పెట్టేవారు. అయితే అటువంటి క్రూరమైనటువంటి చట్టాలు ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఆ కేసు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చి, మీరు ఆ పాత చట్టాన్ని కొట్టివేయాల్సిన అవసరం లేదు, మేము ఆ చట్టాన్ని తీసేస్తాం ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టాల్లో అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నట్టు. కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అదే టెర్రరిస్ట్ పేరుతో కానీ మరొక పేరుతో కానీ ఇవాళ అంతకంటే కఠినమైనటువంటి, అంతకంటే ఘోరమైనటువంటి ఒక చట్టాన్ని వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పాత ఇండియన్ పీనల్ కోడ్ ఇందులో తీసుకొని రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి కొత్తగా చేసినటువంటి చట్టాన్ని పరిశీలించి చూసినట్లయితే అభిప్రాయాలను వ్యక్తం చేయడం కూడా అది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికో లేకపోతే ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టడానికో దేశ సమగ్రతకు భంగం కలిగించేది గాను రకరకాల పేర్లతోటి లేదా ప్రభుత్వాన్ని కూలదొయ్యాలనే ప్రయత్నంతో చేస్తున్నారనేటటువంటి విధంగా, అంటే అధికారులు ఎలా తలుచుకుంటే దానికి ఆ విధంగా డెఫినేషన్స్ ఇచ్చి ఒక ఉపన్యాసం చెప్పిన వ్యక్తిని, ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వ్యక్తిని కూడా ఈ నేరం కింద ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉందన్నట్టు. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఒక చట్టాల ప్రకారంగా, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా, హైకోర్టు తీర్పుల ప్రకారంగా ఏంటంటే మనకు రాజ్యాంగం వాక్ స్వతంత్రం ఇచ్చింది, భావస్వతంత్రం ఇచ్చింది. భావస్వతంత్రంలో భాగంగా ఏంటంటే ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం అన్యాయంగా భూముల్ని తీసుకొని భూములకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా జాబ్స్ కూడా ఇవ్వలేదు అనుకోండి, ఆ రైతులు అక్కడ తిరుగుబాటు చేస్తారు, మాకు ఉద్యోగాలు రాలేదంటారు మా పిల్లలకు, లేదా మా భూమికి తగిన నష్టపరిహారం రాలేదంటారు, ఆందోళన చేస్తారు, లేదు మేము రకరకాల ఈ ప్రభుత్వం మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తామని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి ఆందోళనలో మాట్లాడేటటువంటి మాటల్ని అది దేశద్రోహం కిందనో లేకపోతే రాజద్రోహం కిందనో లేకపోతే దేశంలో అల్లర్లను రేకెత్తించే విధంగా ఉందని చెప్పేసి పోలీసు అధికారులు వ్యాఖ్యానించే అవకాశం ఉందన్నట్లు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు సమస్యలు అనేటటువంటిది ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, లేదా రకరకాల పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికులు కావచ్చు, లేదా కొన్ని చోట్ల మంచినీళ్ళు దొరకనటువంటి వ్యవస్థ కూడా ఉంది, చాలా చోట్ల వైద్య సదుపాయాలు లేవు,
కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేషెంట్లు చనిపోతున్నారు. అనేక సందర్భాల్లో ప్రజలు కానీ పత్రికలు కానీ లేదా మీడియా కానీ అనేక విషయాలని బయటకు తీసుకొని వస్తారు. వాక్ స్వతంత్రం లేకపోతే అది సాధ్యమే కాదు. వాక్ స్వతంత్రం ఉండడం వల్లనే ఇవాళ పత్రికలు కానీ టీవీలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళ ద్వారా తమ తమ అభిప్రాయాలను తెలియడానికి పనికొస్తాయి. ఇది ఎలా ఉపయోగించుకోవాలంటే, ఇది ఈ ఇక్కడ వచ్చినటువంటి ఒక వార్తను చూసుకొని అధికారం ఉన్న వాళ్ళు నిజంగా ఇటువంటి సమస్య ఉన్నదా, ప్రజలు నిజంగా బాధపడుతున్నారా, మరి మేము మా అధికారులు ఏం చేస్తున్నారు, ఈ సమస్యను మేము ఏ విధంగా పరిష్కారం చేయాలా, అక్కడ ఉండేటువంటి రైతులకు ఎలాంటి రిలీఫ్ మనం ఇవ్వాలా, లేదా నిరుద్యోగుల డిమాండ్స్ ఎంతవరకు సముచితంగా ఉన్నాయి, వాళ్ళని పిలిచి మాట్లాడడం చేయడం, అంటే చర్చల ద్వారా మాటల ద్వారా ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఎందుకు అసంతృప్తి ఉంది. ఒక హాస్టల్లో విద్యార్థులు హాస్టల్ బయటకు వచ్చేసి ధర్నా చేయవచ్చు, లేదా మరొక దగ్గర వసతులు లేవని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీద బటాయి వాళ్ళు రోడ్డుకు అడ్డంగా కూడా వాళ్ళు కూర్చోవచ్చు ఒక్కొక్కసారి. అది దాన్ని ఏంటంటే వాళ్ళ అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాస్తవంగా చెప్పాలంటే అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్లు ఉన్నాయి కూడా ఇందుకోసమే. అంటే ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొని రావడానికే శాసనసభలు పార్లమెంట్లు ఉన్నాయన్నట్లు. శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకా వాస్తవం చెప్పాలంటే ఏంటంటే వాళ్ళలో 90% మంది తమ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి ఈరోజు ప్రజలను గురించి వాళ్ళ నియోజకవర్గం యొక్క సమస్యల గురించి పట్టించుకోకుండా పెద్ద పెద్ద వ్యాపారస్తులతో కుమ్ముక్కైపోయి కాంట్రాక్టులతో కుమ్ముక్కైపోయి ఎలా లాభాలు సంపాదించాలా, ఎలా డబ్బులు సంపాదించాలనే దాని మీదనే వారి దృష్టి అంతా ఉండడం వల్ల ఏంటంటే ఈ సమస్యలు అనేది ఉన్నాయి. సమస్యలు పరిష్కారం చేయడం అనేది పెద్ద విషయం కానే కాదు. ఇప్పుడు అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూములు లేవు, టీచర్స్ లేరు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరు. మరి అలాంటప్పుడు వివి ప్రొఫెసర్ నియమించడానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి? లేదా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి లేదా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇటీవల వస్తున్న వార్తలను చూస్తే ఒక్కోసారి భలే బాధ కలుగుతుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఏవైతే గ్రామాలలో ఉండే రోడ్లను వీధులను శుభ్రం చేసేటటువంటి వాళ్లకు 6 నెలల నుంచి జీతాలు లేవట. అంటే ఒక పెద్ద వ్యాపారస్తుడికో ఒక అధికారికో 1-2 నెలలు జీతం రాకపోతేనే వాడు ఇబ్బంది పడతాడు. చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత ఉంటాయి, అది ఎంతనే ప్రభుత్వం రిలీజ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు రోడ్ 6 నెలల నుంచి మాకు జీతాలు వస్తలేవని రోడ్డు మీద కూర్చుంటే నువ్వు అది కూడా ఏదో ఉందో శాంతి భద్రతల సమస్యను వీళ్ళు సృష్టిస్తున్నారు అని చెప్పేసి అనవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము అటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా ఈ ప్రతిపక్షాలు ఉండేటటువంటి నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, న్యాయ కోవిధులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి యొక్క ఏవైతే చట్టాలలో అప్రజాస్వామికమైనటువంటి మార్పులు, నిరంకుశ అని చెప్పేటువంటి మార్పులు తీసుకొచ్చారు, వాటిని సెంట్రల్ గవర్నమెంట్ తొలగించాలా, పార్లమెంట్ తొలగించాలా, లేకపోతే సుప్రీంకోర్టు అలాంటి యొక్క చట్టాలను అవి రైట్ టు లైఫ్ను ధిక్కరిస్తున్నాయని, అంటే జీవించే హక్కును వాళ్ళు కారారాస్తున్నారని చెప్పేసి అవి కొట్టేయాల్సినటువంటి అవసరం ఉందన. ఇకపోతే ఇందులోనే మరొక చట్టాలైనా కూడా ఒక చట్టం తయారు చేయకంటే మొదలు అనేక రకాలుగా పరిశీలించి ఆ సమస్యకు గురవుతున్నటువంటి వాళ్ళతో మాట్లాడి నిజమైనటువంటి సమస్య ఏంటో కనుక్కొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దాన్ని ఏ విధంగా మార్చాలి అని చెప్పేసి మార్చాల్సిన అవసరం ఉన్నారు. చట్టం చేయడం అనేటటువంటిది అంటే మానవ జీవితం యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అనేక కోణాల నుంచి పరిశీలించి ఈ చట్టం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఎంతమంది దీనికి విక్టిమైజ్ అవుతారు, లేదా దీనివల్ల కలిగే లాభాలేంటి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నారు. గతంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు వీటిలో చేసినటువంటి మార్పులు ఏంటంటే పోలీస్ కస్టడీ అనేది. పోలీస్ కస్టడీ ఏంటంటే గతంలో పోలీస్ కస్టడీ 15 రోజులు ఉండేది. అందులో కూడా ఎవరైనా కానీ 3 రోజులు 4 రోజులు కొన్ని సందర్భాల్లో 5 రోజులు పోలీస్ కస్టడీ ఇచ్చేవారు.
ఒక డకాయిటీ లాంటి కేసుల్లో లేదా మర్డర్ కేసుల్లో 6 డేస్ 7 డేస్ ఇవాళ పోలీస్ కస్టడీ ఇచ్చేవారు. కానీ మిగతా ఏ కేసుల్లో కూడా 1-2 రోజుల కంటే ఎక్కువ పోలీస్ కస్టడీ ఇచ్చేవాళ్ళు కారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు కారు అంటే పోలీస్ స్టేషన్స్లలో జరిగేటటువంటి ఒక పరిస్థితి, ఎంతోమంది ఖైదీల నుంచి ఎంతోమందికి అలాంటి ఒక ఇబ్బందులకు గురైనటువంటి వారిని పరీక్షించి తీర్మానించారు. పోలీస్ స్టేషన్స్లో ఒకసారి పోలీస్ కస్టడీ పోయిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటంటే, పోలీస్ కస్టడీ పోయిన తర్వాత అతడికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎక్కడో లోపల గదిలో తీసుకెళ్ళి అతన్ని పారేస్తారు. అతని ఒంటి మీద గుడ్డలు ఉంచాలా ఉంచద్దా అనేది అది పోలీస్ అధికారులకు ఇష్టాయిష్టాల మీద. అసలు పడుకోవడానికి నొట్టి నేల మీద పడుకోవాల్సి వస్తుంది. అక్కడ దోమలు కానీ మురికి కానీ ఏది ఉన్నా కూడా వాటి గురించి అతనికి ఎవరు కంప్లైంట్ చేసే అవకాశం ఉండదు, దానికి చెప్పేటువంటి అవకాశం ఉండదు. ఇక అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఒక 2-3 రోజులు ఉంచే పరిస్థితి. తర్వాత ఏంటంటే, ఆయనకు భోజనం పెట్టాలా పెట్టద్దా, మంచినీళ్ళు ఇవ్వాలా ఇవ్వద్దా, ఇదంతా కూడా పోలీస్ అధికారుల యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుంది. చాలా సందర్భాల్లో చాలామంది ఖైదీలు చాలామంది చెప్పేది ఏంటంటే, ఒక చిరులు పడ్డటువంటి ఆకుల్లో అన్నం పెట్టి రసం పూస్తారని చెప్పేసి, ఆ తింటున్న సందర్భం ఎవడో ఒక పోలీసు వాడు వచ్చేసి కాలుతో దాన్ని గట్టిగా తన్నేస్తాడని చెప్పేసి, రకాల లేదా కళ్ళల్లో ఏతుందో ఇసుకతో కొడతారని చెప్పేసి, కారం కళ్ళలో కారం పొడి వేస్తారని చెప్పేసి, ఇంకా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో టార్చర్ చేసి వాళ్ళ యొక్క కొన్ని అవయవాల్లో కూడా కారం అనేటటువంటిది వేయడం అనేది, ఇట్లాంటి పరిస్థితులు జరిగినాయి. అనేక సంఘటనలు కేరళ నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్రం మొత్తం పోలీస్ కస్టడీలో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోలీస్ కస్టడీ అక్కడ ఎలక్ట్రికల్ షాక్స్ ఇస్తారు ఒక్కొక్కసారి అందులో, లేదు ఒక మనిషిని కూర్చోబెట్టి ఏతుందో ధారగా నెత్తిమీది నుంచి 48 గంటల దాకా నీళ్లు చుక్కలు నీళ్ళు పడతా ఉంటారు. విపరీతమైన టార్చర్. నిద్ర పోవడానికి అవకాశం లేదు, రెస్ట్ తీసుకోవడం. నిద్రపోవాలా ఒక మనిషి రాత్రి ఏ టైంలో అయినా నిద్రపోవాలా నిద్రపోవద్దనేది అప్పుడు ఆ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద లేదా కేసులు విచారణ చేసిన వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. సడన్గా తీసుకొచ్చి లేపి అప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తారు అందులో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఏమని చెప్పారంటే, పోలీస్ కస్టడీకి ఇచ్చే మొదలు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలా, పోలీస్ కస్టడీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలా, అనవసరంగా ఇబ్బందులు పెట్టకూడదు అని, లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో విచారణ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలా అని చెప్పారన్నట్టు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కాగితం మీద ఉండేటటువంటి హక్కులు తప్పించి వాస్తవంగా ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుందో ఆ లోపల ఉండేటటువంటి ఒక ముద్దాకి ఆ వ్యక్తికి తెలుస్తుంది, బయట ప్రపంచానికి మటుకు తెలియదు. బయట కాగితాల మీద మటుకు మేము ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసామని చెప్పేసి రాస్తాం. 10 నిమిషాలు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో తీయచ్చు. అయిపోయిన తర్వాత అంతకు ముందుగానే అయిపోయిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి అది ఎవరికి తెలియదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మానవ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ కోవిదులు బాగా అనుభవం చెందినటువంటి వాళ్ళు అడ్వకేట్స్ పోలీస్ అధికారులు అందరూ కూడా కూర్చొని గతంలో ఏం చెప్పారంటే, పోలీస్ కస్టడీ 5-6 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం 15 డేస్ కట్టం చేసి. ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే, పోలీస్ కస్టడీ 60 రోజుల వరకు ఇవ్వచ్చు, కొన్ని ప్రత్యేకమైన కేసులు 90 రోజుల వరకు పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు. 90 డేస్ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో లోపలి గదుల్లో ఉన్న తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఆ పరమాత్మకి తెలుసు, భగవంతునికి తెలుసు. అట్లా అసలు ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తారు లేదా ఎంతమంది ప్రాణాలు లేకుండా బయటకు వస్తారు తెలియదు. అక్కడ రోజు ఏ రోజు కూడా అంటే బయటకు 90 రోజుల తర్వాత ఒకసారి డాక్టర్కి చూపిస్తారు, లేదా తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఒకసారి డాక్టర్కి చూపిస్తారు, మధ్యలో జరిగేది ఏంటి అందులో అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక విధంగా ఈ చట్టాన్ని మార్చడం జరిగింది. ఈ పోలీస్ కస్టడీని మట్టుకు వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా పూనుకోవాలని చెప్పేసి మేము న్యాయ విద్యార్థులకు, న్యాయవాదులకు, జడ్జీలకి, ముఖ్యంగా ఇది పార్లమెంట్ చేసిన చట్టం కాబట్టి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం కాబట్టి ఇందులో ప్రభుత్వం
కేంద్ర హోంశాఖ మంత్రి మరోసారి ఆలోచించి ఈ విషయాల గురించి తప్పనిసరిగా మార్పులు తీసుకుంటున్నారు. ఇటువంటి కొన్ని ఉన్నాయి ఈ చట్టాల లోపల. ఇది ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలా? 7 సంవత్సరాల కంటే వరకు ఉన్నటువంటి శిక్ష ఉన్నటువంటి కేసుల్లో అని చెప్పారు. ఇది కూడా అంటే ప్రాక్టికల్ లైఫ్తో సంబంధం లేని వాళ్ళు చేసిన చట్టాలు ఇవి. లేదా ఒక మాట చెప్పాలంటే కరడు కట్టిన పోలీస్ ఆఫీసర్లు చేసినటువంటి చట్టం కానీ న్యాయం తెలిసిన వాళ్ళు ఎవరు చేసిన చట్టాలు కావు. కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా ఇటువంటి వాటికి ఒప్పుకోడు. కానీ ఆ పార్లమెంట్లో ఏం జరిగింది ఆ రోజు అంటే, నాకు తెలిసి 3వ వంతు సభ్యుల్ని 160 మందిని 270 మందిని ఆ రోజు సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ లేకుండా ఈ చట్టాలని పార్లమెంట్ ఆమోదం చేసిందని చెప్పేసి స్పీకర్ ప్రకటించాడు. మరి ఆయన కూడా చదివాడో చదవలేదో ఇక పరమాత్మునికే తెలుసు, భగవంతునికే తెలుసు. అందుకని ఏంటంటే ఈ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు తొందరగా ఇవ్వాలంటే, యాజ్ ఇట్ ఈజ్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత తొందరగా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే అక్కడ ఏంటంటే ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎవరు చంపారు, ఎలా చంపారు, ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది యాజ్ ఇట్ ఈజ్గా రావడానికి అవకాశం ఉంటుందండి. ఆ రిపోర్టు మనం ఎఫ్ఐఆర్ అప్పుడు ఏం చేయాలా, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇదివరకు ఉన్న చట్టం ప్రకారంగా వెంటనే మేజిస్ట్రేట్కి పంపించాలి వితౌట్ ఎనీ డిలే. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు నుంచి మేజిస్ట్రేట్ పోలీస్ స్టేషన్ నుంచి మేజిస్ట్రేట్ ఆఫీసు కానీ మేజిస్ట్రేట్ ఇల్లు కానీ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది, ఇలా ఒక 1/2 గంట జర్నీలో ఉంది అంటే మినిమం 2 అవర్స్లో 3 అవర్స్లో ఎఫ్ఐఆర్ రావాలి పోలీస్ స్టేషన్ నుంచి. అయితే అది జెన్యున్ ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేసేవారు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ నేరం జరిగినటువంటి స్థలం నుంచి పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉందో లెక్క కట్టి జర్నీ 2 గంటలు పడుతుంది. ఓకే, 4 గంటలలో రిపోర్ట్ ఇచ్చారు అంటే అది కరెక్ట్ రిపోర్ట్. ఇది ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్లు. అప్పుడు కోర్టు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఒకసారి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కనుక రిజిస్టర్ అయితే అక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే పోలీస్ అధికారులు గ్రామానికి వస్తారు, ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళందరినీ పట్టుకొని పోతారు. ఈ కంప్లైనెంట్ షికాయత్ చేసినటువంటి వాళ్ళని ఫిర్యాదుదారులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొని పోతారు, వీళ్ళతో చర్చిస్తారు, వాళ్ళతో చర్చిస్తారు. ఈ ఫిర్యాదుదారులు కనుక ఇంకో 4 పేర్లు ఇంక్లూడ్ చేయండి, నేను కొద్దిగా డబ్బులు ఇస్తారంటే ఇంకో 4 పేర్లు ఇంక్లూడ్ చేస్తారు. లేదా ముద్దాయిలలో పలుకుబడున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే చెప్తేనో, మంత్రి గారు చెప్తేనో, ఇంకేదో చెప్తేనో వాళ్ళ పేరు తీసేయండి అని అంటే ఆ పేరు తీసేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్సిడెంట్ కేసుల్లో ప్రమాదం చేసేవాడు తప్పదాగి దానిలో విపరీతమైనటువంటి టీనేజ్ బాయసు ఈ మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, మినిస్టర్ల కొడుకులు యాక్సిడెంట్ చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందని అంటే స్పాట్లో వాళ్ళు పట్టుకోవడం లేదు, 2 రోజుల తర్వాత పట్టుకుంటున్నారు. ఇక 2 రోజుల తర్వాత వాడు తాగినటువంటిది ఎట్లా ప్రూఫ్ అవుతుంది? ఎంత చండాలంగా ఉన్న పరిస్థితులంటే ఈ అవినీతి యొక్క అవినీతి వల్ల పెద్ద పెద్ద నేరస్తులు కూడా తప్పించుకొని పోవడానికి అవకాశం అనేది ఉందన్నట్టు. ఇది ఈ ఇప్పుడు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అనే ఇది ఇటు పోలీసు వాళ్లకు విపరీతమైన అధికారాలను కట్టబెట్టి వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రకారంగా కేసును తారుమారు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది.